నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. ఉత్తరాంధ్ర జిల్లాలో న్యాయవాదుల నిరసనలు అట్టుడికాయి. విశాఖ కాదని హైకోర్టును కల్నూరులో ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ పెద్దల ఆలోచనలపై న్యాయవాదులు ఫైర్ అవుతున్నారు. విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేసేదాకా ఎలాంటి ఆలోచనలకైనా వెనకాడేది లేదంటున్న న్యాయవాదులు జేఏసీగా ఏర్పాటై ఉద్యమం పెరిమోగిస్తున్నారు. ఇందులో భాగంగా విజయనగరంలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు కొలగట్ల తమన్న శెట్టి ఆధ్వర్యంలో న్యాయవాదులు కలెక్టర్ హరిజవహర్ కు కలుసుకుని వినతి పత్రం అందజేశారు. హైకోర్టు విశాఖలో ఏర్పాటు చేసి అన్ని జిల్లాలకు అందుబాటులో ఉంటుందని న్యాయవాదులు అంటున్నారు. విజయనగరం, విశాఖపట్నంలో ఉన్నటువంటి అందరు అడ్వకేట్స్, అందరు బార్ అసోసియేషన్స్ కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ అని స్థాపించడం జరిగింది. దాని తాలూకు కార్యాచరణ క్రమంలో భాగంగా ఈరోజు ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా అన్ని కోర్టులు కూడా కోర్టు విధులను బహిష్కరించి తమ తాలూకు డిమాండ్ని గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా చేయడం జరిగింది. వన్ థింగ్ అండ్ ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడ కలెక్టర్ గారిని కలిసి బార్ అసోసియేషన్ తరపుని మా రిప్రజెంటేషను, మా డిమాండ్ని తెలియజేస్తూ రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. వారిని గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయమని కోరాము. వారు కూడా అట్లా స్పందించి గవర్నమెంట్కి పంపిస్తామని చెప్పారు. నెక్స్ట్ న్యాయవాదులందరూ కూడా వచ్చేసారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా దాని మీద బతకాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్తారు. కానీ కేవలం ఇది ప్రజల కోసం, సామాన్య ప్రజానీకం కోసమే మేము ఈరోజు ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని మనవి చేస్తున్నాం. భారత తరపు నుంచి కూడా చేస్తాము. ఇప్పుడు దశల వారీగా ఈరోజు ప్రారంభం కాబట్టి ఈరోజు విధుల్ని బహిష్కరించాము. విధుల్ని బహిష్కరించగానే లిటిగెంట్ అందరికీ కూడా, ఈ రోజు కేసులు ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి ప్రభుత్వానికి, గౌరవ హైకోర్టు వారికి, గౌరవ సుప్రీంకోర్టు వారికి కూడా